చదువు ఓ అస్త్రమని విద్యతోనే ఉన్నత భవిష్యత్తు ఏర్పడుతుందని ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా అంబేద్కర్ యువసేన అధ్యక్షులు కస్తూరి వెంకటరావు ఆధ్వర్యంలో రెల్లివేది అంబేద్కర్ విగ్రహం వద్ద పేద విద్యార్థులకు పుస్తకాలు, మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయలక్ష్మి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొల్లి సింహాచలం, టీడీపీ మహిళా నాయకురాలు ఐ సుజాతలు మాట్లాడుతూ దళిత బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు నిరుపమానమన్నారు. యువసేన ద్వారా కస్తూరి వెంకటరావు నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఇప్పుడు మన చేసిన కార్యక్రమానికి అమృత విషయాన్ని ప్రేమ చేస్తున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బంగారు విషయం సత్యం అల్టీమ్ ఎప్పుడు అంతో దీనిగా ప్రతి పర్సన్ కూడా ఏదో కార్యక్రమం చేస్తారు. అలాగా అట్లోని ఒక మంచి అవగాహన, మంచి మేధస్ శక్తి, ఎందుకంటే మన ఏరియాలు చూస్తే అవుతున్నారు పిల్లలు, పిల్లలు అంటే మన మన పిల్లలే. అలా కాకుండా ఒక మంచి మార్గంలో నడవాలంటే ఇటువంటి కార్యక్రమాలు మీకు దాని ధన్యవాదాలమ్మా. ఒక్కసారి మన ఏ మన పిల్లల కోసం, మన పిల్లల పిల్లల కోసం ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టే కస్తూరి వెంకటరావు గారికి కూడా నుంచి మాకు పరిచయం. ఎప్పుడు పేదలకు ఇలాంటి కార్యక్రమం పెడుతూ ఏదో చిన్నవాళ్ళు తరచు తగిన సహాయం అందిస్తూ ముందుకెళ్తున్నట్టు కస్తూరి వెంకటరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన అంబేద్కర్ గారికి